రోజులు ఇలాంటి పరిస్థితులుంటే మనం బీహార్ గురించి వినేవాళ్ళం. ఇప్పుడు దక్షిణ భారతదేశం బీహార్గా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుందని గవర్నర్ గారికి చెప్తుంది జరిగింది. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అండి, అంటే 17A అనేది చాలా స్పష్టంగా ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్లో 2018లో సవరణ వచ్చింది. అది మేము ముందల నుంచి చెప్తున్నాం పర్మిషన్ తీసుకోవాలని. అది మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన వివరాలన్నీ తెప్పించుకుని మళ్ళీ స్పందిస్తానని చెప్పాను. ఏం ప్రశ్నలు లేవా మీడియాకి? ఇంకా ఏ అంటే పాలిట్ బ్యూరో సభ్యులు కానీ సీనియర్ నాయకులు ఎవరిపైన అయితే కేసులు లేదో వాళ్ళపైన కేసులు పెట్టబోతున్నారు అనేది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. మీకెందుకు ఆ డౌట్? మీకెందుకు డౌట్ బ్రదర్? ఎప్పుడు భయం బయటం లేదు, పోరాటమే. అడ్డొస్తే తొక్కుంటా పోతాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మ్ బెయిల్ పైన ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ 10th నుంచి ఉంది. హియరింగ్ జరిగి అది వచ్చే తీర్పు బట్టి మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ బృందం ఎలక్షన్ కమిషన్ కూడా కలవబోతుంది. అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో వెళ్ళి దాదాపు 6 ఉత్తరాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఓటర్ లిస్టులో కూడా అనేక తారుమారులు జరిగినాయి. చనిపోయిన వాళ్ళు ఇంకా పేర్లు తీయలేదు. దానిపైన కూడా పోరాడుతున్నాం. మీడియా మిత్రులందరూ కూడా పేపర్లో దాన్ని చాలా క్లియర్గా చెప్తాం కూడా జరిగింది. ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా మేము పోరాడతాం. ఇంకా దొంగ కేసులు పెడతాం అనేది అనివార్యం. దానికి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ నాయకుడు మెంటలీ మేము రెడీ ఫిక్స్ అయిపోయాం. మేము రెడీ అయ్యాం. న్యాయ పోరాటం చేస్తాం. కార్యకర్తలకు అండగా మేము నిలబడతాం. యుద్ధమే, ఎందుకు డౌట్? ఇంకేం ప్రిపరేషన్ ఉంటుంది? సైకో పైన సైకో అని అనిపించుకున్నాడు కదా. ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా అర్థమైంది కదా ఈ సైకో అని. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన చివరికి 27 కోట్లు, అది కూడా పార్టీ అకౌంట్కి వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చారండి. నేను అడుగుతున్నా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 1 సారి నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 27 కోట్లు అవినీతి అంట. నవ్వుతాడు ఎవడన్నా? నవ్వుతాడు. ఎలక్టోరల్ బాండ్స్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ ప్రభుత్వం పరిస్థితి, తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ అడుగుతున్నారు. 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఎవరు ఇచ్చారు? మా మెంబర్షిప్ సభ్యత్వం రుసుము, మా సభ్యత్వం రుసుము కూడా, దాని గురించి కూడా ప్రశ్నలేస్తున్నారు. చట్టం ప్రకారం మేము 7 సంవత్సరాలు డాక్యుమెంట్లు పెట్టుకోవాలి యాజ్ పర్ లా. అది కూడా గవర్నర్ గారికి చూపి చెప్పాం. కానీ 2014 గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ అకౌంట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. అట్లయితే వాళ్ళు 150 కోట్లు అడ్వాన్స్ అని ఇచ్చారు. అది అడ్వాన్స్ ఎవరు పే చేశారు కూడా డిస్కస్ చేయాలి కదా. ఎవరికి ఇచ్చారు 150 కోట్లు అడ్వాన్స్? సింగిల్ ఐటమ్ ఉంది, అడ్వాన్స్ పేడ్. ఆ పార్టీలు ఇంకేం ఖర్చులు లేవంట. ఆఫీస్ ఖర్చులు లేవు, కరెంటు ఖర్చులు లేవు, నీళ్ళు ఖర్చులు లేవు, కాఫీ టీ ఖర్చు లేవు, ఇంకేం ఖర్చులు లేవు అకౌంట్లో. 150 కోట్లు అడ్వాన్స్ తప్ప అయినా కూడా చర్చిద్దాం. వీఆర్ రెడీ. ఎప్పుడు పారిపోలేదు కదా, చర్చించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు రాలా.